పొత్తు గురించి అడుగుతున్నారు. ఇది ఎలక్షన్ ఇయర్, 6 నెలలే ఉంది. అన్ని పార్టీలతో మాట్లాడుకుంటాయి. ఎవరో ఒకరు ఎవర్తో ఒకర్తోనో పొత్తు పెట్టుకుంటారు. కానీ పొత్తులు అన్నది రేపటి అంశం. కానీ ఈ రోజు పొత్తులు కోరుతున్న పార్టీలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. కాంగ్రెస్ పార్టీ పోయిన ఎలక్షన్ లో 2018 లో 19 మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిస్తే కేసీఆర్ గారు 14 మందిని కొనేస్తే ఇప్పుడు మిగిలింది 5 మంది మాత్రమే. మరి ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్ళా వాళ్ళు కేసీఆర్ దగ్గరికి అమ్ముడుపోతారా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కేసీఆర్ కి ఓటేసినట్టేనా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరి కేసీఆర్ గారికి అమ్ముడుపోవడానికి మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీ ముందు సమాధానం చెప్పాలి. మీ దగ్గర అసలు మీ లీడర్ని కట్టి పెట్టే నాయకత్వం మీ దగ్గర ఉందా లేదా? ముందు కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ పోస్ట్ ఎలక్షన్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ కు మద్దతు ఇస్తుందా ఇవ్వదా? ఒకవేళ కాదు, కేసీఆర్ కు ఎలాగో మెజారిటీ రాదు. కేసీఆర్ కు 35 40 వస్తే కేసీఆర్ గారికి అయిన షార్ట్ ఫాల్ కాంగ్రెస్ పార్టీ సప్లయింగ్ కంపెనీగా మారుతుందా లేదా? కాంగ్రెస్ పార్టీ ముందు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు సప్లయింగ్ కంపెనీగా మారేటుకుంటే మరి మీకు ఎందుకు ఓట్లేయాలి? కేసీఆర్ వద్దు అని కదా కేసీఆర్ గారికి తక్కువ సీట్లు ఇచ్చింది ప్రజలు. అలాంటప్పుడు ఏ పార్టీ అయినా మళ్ళీ కేసీఆర్ కు మద్దతు ఇస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీయే కాదు, బీజేపీ పార్టీ అయినా ఎంఐఎం అయినా ఏ పార్టీ అయినా కూడా కేసీఆర్ తో పోస్ట్ పోల్ అలయన్స్ పెట్టుకుంటారా పెట్టుకోరా సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ రోజు అమరవీరుల సాక్షిగా మీడియా సాక్షిగా తెలంగాణ ప్రజలకు మాటిస్తుంది. మేము కేసీఆర్ గారితో ఎప్పటికీ పొత్తు పెట్టు. కేసీఆర్ మెడలు దించే పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, కేసీఆర్ గద్దె దించే పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఇలా కేసీఆర్ కి అందరూ వ్యతిరేకమా కాదా? ముందు అన్ని పార్టీలు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే పొత్తుల గురించి మాట్లాడాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరులో తెలంగాణ అన్న పేరుంది. ఇలా ఒక పార్టీలో తెలంగాణ పేరు ఉండడము ఎవరికి ఇష్టం లేదా? అన్ని పార్టీలు పెద్ద పార్టీలతో విలీనం చేసేయాలనా? అసలు ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, 9 సంవత్సరాలు అయింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యి. ఈ 9 సంవత్సరాలు కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. మరి ప్రతిపక్షాలుగా ఉన్న కాంగ్రెస్ గానీ బీజేపీ పార్టీ గానీ ఎప్పుడైనా కేసీఆర్ గారిని అయ్యా రుణమాఫీ ఎందుకు చేయలేదు, ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు, ప్రజల సమస్యల గురించి ఎప్పుడైనా కొట్లాడారా? బీజేపీతో జివెట్లు పాడుకున్నాడు కేసీఆర్ గారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే మోచేయి నీళ్లే తాగింది. కేసీఆర్ మోచేయి నీళ్లు తాగింది కదా. కాంగ్రెస్ పార్టీ సప్లయింగ్ కంపెనీగా మారింది కేసీఆర్ కు కాంగ్రెస్ పార్టీ. మరి వీళ్ళు ఇంత అధ్వానంగా పనిచేశారు కాబట్టే కదా కేసీఆర్ గారి ఆగడాలు ఇంతగా సాగినాయి. మరి మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ 2 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. ఈ పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా మేము నిరుద్యోగుల కోసం అరుపు ఎరగకుండా పోరాటం చేశాం. మేము కదా ఢిల్లీ వరకు వెళ్లి కేసీఆర్ గారు అవినీతి గురించి సిబిఐకి ఈడీకి కంప్లైంట్ చేసింది. మేము కదా 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. మేము కదా అడుగడుగున రుణమాఫీ ఎందుకు చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనాయి, ఇంటికో ఉద్యోగం ఏమైంది, 57 ఏళ్లకే పెన్షన్లు ఏమైనాయి, పొడు భూములు ఏమైనాయి, 3 ఎకరాల భూమి ఏమైంది అని మేము కదా ప్రశ్నించింది. ఇలా ప్రతి దాంట్లోనూ ప్రజల పక్షాన నిలబడింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. మరి ఇంత కష్టం చేసింది నేను దేనికి? ఇంకో పార్టీలో విలీనం చేసేదానికే అయితే ఇంత కష్టం నేను చేయాల్సిన అవసరం ఉందా? ఏ పార్టీలో చేరతానంటే ఏ పార్టీ వాళ్ళైనా నన్ను వద్దనేటోళ్ళు ఆ రోజు లేరు ఈ రోజు లేరు కదా. నేను కాంగ్రెస్ పార్టీలో చేరతానన్నా, బీజేపీ పార్టీలో చేరతానన్నా, ఆఖరికి కేసీఆర్ దగ్గర చేరతానన్నా వద్దనేటోడా? కేసీఆర్ గారు గానీ కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ అలా కాకుండా ఒక మహిళనై ఉండి 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాక ఇప్పుడు విలీనం అన్న మాట మాట్లాడుతున్నారే, ఇది అవమానంగా లేదా? దయచేసి విలీనం అన్న పదం వాడకండి. విలీనం అన్న పదం వాడి ఒక మహిళను చేసిన కష్టాన్ని అవమానించకండి. తెలంగాణ ప్రజల కోసం వాళ్ళ పక్షాన నిలబడి వైఎస్ఆర్ గారి పేరు మీద పెట్టుకున్న ఒక పార్టీ ఆ పెద్ద ఆయనని అవమానించకండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభ్యర్థులను తయారు చేసుకునే పనిలో ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను తయారు చేసుకుంటున్నాము, మేము పోటీ చేస్తున్నాము.